దీపం వెలుగులు శివనామ స్మరణతో తణుకులో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. హరహర మహాదేవ నినాదాలతో పట్టణ ప్రజలు భక్తి పారవస్యంలో మునిగిపోయారు. పరమ పవిత్రమైన కార్తీక మాసం పురస్కరించుకుని ఈటీవీ నిర్వహించిన కార్తీక దీపోత్సవం కన్నుల పండుగగా సాగింది. దాదాపు 2 గంటలకు పైగా సాగిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మహిళలు సామూహిక దీపారాధనలు చేసి దేవదేవుణ్ణి స్మరించుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో పట్టణ ప్రజలు శివనామ స్మరణలో మైమర్చిపోయారు. ఈటీవీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఈటీవీ ఆధ్యాత్మిక ఛానళ్ల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక దీపోత్సవం కన్నుల పండుగగా సాగింది. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ స్నేహపూర్వక భాగస్వామ్యంతో నిర్వహించిన దీపోత్సవ కార్యక్రమాన్ని కలెక్టర్ చదలవాడ నాగరాణి సహా పలువురు ప్రముఖులు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. సామూహిక కార్తీక దీపోత్సవం కార్యక్రమానికి తణుకు పట్టణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చారు. దీపోత్సవానికి ఎలాంటి విఘ్నాలు కలగకుండా పులుపుల ఫణికుమార్ శర్మ గణపతి పూజతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్రీ గౌరీ అష్టోత్తర పారాయణం చేశారు. కార్తీక మాసంలో దీపారాధన ప్రాముఖ్యతను వివరించారు. ప్రవచనకర్త కార్తీక మాస దీపోత్సవ విశిష్టత గురించి చెప్పారు. అనంతరం మహిళలతో దీపోత్సవ పూజ, సామూహిక దీపారాధన చేయించారు. ఏకకాలంలో వెలిగించిన దీపాలతో ప్రాంగణం కొత్త కాంతులేనింది. ఇక్కడ ఒక భక్తిభావంతో మంచి వైబ్రేషన్ తోటి ప్రోగ్రామ్ ఈటీవీ వారు దానికి ముందుండి నడిపించి అందరినీ మోటివేట్ చేసి ఈ ప్రోగ్రామ్ చేయడం చాలా సంతోషంగా ఉందండి. నిజంగా అంటే కార్తీకం కానీ ఒక శివుని యొక్క ప్రాముఖ్యత కానీ అష్టోత్రం గురించి ఎంతో వివరణ ఇచ్చి, కానీ ఇక్కడ కూర్చున్నంతలో మరింత విశిష్టత తెలిసి నిజంగా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు ఒక భావన మాత్రం మనం ఎంత పుణ్యాత్ములైతే ఈ ప్రదేశానికి వచ్చామన్న భావన తప్పనిసరిగా వస్తుందని. ఈ ప్లేస్ లో ఇలా నిలబడి మన ఈ కార్యక్రమం విన్నా ఉంటే, పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఇలాంటివి వినగలం అనిపించింది. నిజంగా చాలా బ్రహ్మాండంగా జరిగింది. చాలా మంది ఆడవాళ్ళు వచ్చి ఇక్కడ దీపాలు వెలిగించి చాలా బ్రహ్మాండంగా జరిపారు. అవునండి, చాలా బాగా జరిగిందండి. ఇదే ఫస్ట్ టైం అండి మేము ఈ కార్యక్రమంలో పాల్గొనడం. చాలా బాగా జరిగిందండి. చాలా సంతోషంగా, చాలా బాగా జరిగిందండి. చాలా ఆధ్యాత్మికంగా జరిగింది. ఇంతకుముందు ఎప్పుడూ కూడా చూడనంత ఇదిగా జరిగింది. చాలా బాగుంది. చాలా బాగా చేశారు ఈ కార్యక్రమాన్ని. చాలా బాగుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉందండి. మనకు తణుకులో ఇలా జరగడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఏకాదశి, శీలకు ద్వాదశి నాడు జరగడంలో చాలా ఆనందంగా ఉంది. ఇంటి దగ్గర పూజ కన్నా ఇక్కడ శుభ్రంగా బాగా పూజ చేసుకున్నాం. కోటి దీపోత్సవం చాలా బాగా జరిగిందండి. మాకు తెలిసి తెలియని విషయాలన్నీ కూడా చెప్పారు బ్రాహ్మలు. చాలా అసలు ఎలా అనిపించిందంటే, నేను నా జీవితంలో ఇదే ఫస్ట్ టైం ఇలా చూడటం. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య దీపోత్సవం సాగగా కార్తీక మాసం విశిష్టత, పూజా విధానం, దీపారాధన విశిష్టతను పండితులు తెలియజేసిన తీరు మహిళల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. కార్తీక దీపోత్సవానికి స్పాన్సర్లుగా వ్యవహరించిన పలు వ్యాపార వాణిజ్య సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. దీపజ్యోతులు వెలిగించిన ఘట్టం దేదీప్యమానంగా సాగిందని మహిళలు తెలిపారు. దాదాపు 2 గంటల పాటు సాగిన దీపోత్సవం ఏటా నిర్వహించారని మహిళలు కాంక్షించారు. ఎంతమంది ఆడవాళ్ళు అందరూ కలిసి ఒకే చోట సామూహికంగా సుహాసనులతో ఇలా దీపం వెలిగించడం అనేది, అది కార్తీక మాసం ఏకాదశి రోజు చేయడం అనేది చాలా విశేషం అండి. మాకందరికీ భాగ్యాన్ని ఇచ్చినటువంటి ఈటీవీ వారికి మనస్ఫూర్తిగా అభినందనలు. చాలా బాగా చేశారండి పురోహితులు అందరూ కూడా. నిజంగా ఇలాంటి కార్తీక దీపోత్సవం చేయడం మాకెంతో అదృష్టం. నేను ఈరోజు ఏకాదశి ఉండి ఎప్పుడు ఇది ఒత్తిడి వెలిగించుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు ఈ ఒత్తిడి వేగించేసరికి ద్వాదశి తిథి కూడా వచ్చేసింది. ఈ విధంగా అందరూ ఇలాగ ఒకే చోట చేరి ఇలా చేసుకోవడం ఈటీవీ వాళ్ళకి అలాగే అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. బాగుందండి, బాగా అనిపించిందండి, బాగా చేశారు.
చాలా బాగుందండి, మాకు అందరికి చాలా తృప్తిగా ఉంది, చాలా సంతోషంగా ఉందండి, అసలు ఎప్పుడూ చూడలేదు ఇలాగా. ఉత్సవం మాకు చాలా బాగా నచ్చింది, చాలా బాగా చేశారు. ఈటీవీ వాళ్ళందరికీ కృతజ్ఞతలు. చాలా బాగా అన్నీ జరిగాయి, అరేంజ్మెంట్స్ కానీ అన్నీ చాలా బాగా చేశారండి. తణుకులో ఇట్లాంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం ఈటీవీ వారికి ధన్యవాదాలండి. దీపజ్యోతి వెలిగించినప్పుడు మాకు చాలా సంతోషం అయిందండి. మేము మా తణుకు ప్రాంతంలో పెట్టినందుకు, మాకు ఈ అవకాశం వచ్చినందుకు మేము చాలా చాలా ఆనందం పడ్డామండి. చాలా బాగుందండి దీపోత్సవం అండి, చాలా దీపం వెలిగించినప్పుడు అది చాలా మనశ్శాంతిగా చాలా బాగుందండి. కోటి దీపోత్సవానికి వచ్చినందుకు మాకు ఎంతో ఆనందంగా సంతోషంగా, ప్రవచనాలతోటి మాకెంతో కనివిత చేసినందుకు చాలా 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 ఆనందంగా ఉన్నామండి. ఈటీవీ బృందం వారికి థ్యాంక్స్, ఇక్కడ అందరు చెప్పి చేసిన వారికి థ్యాంక్స్, బాగా చేశారండి అందరు, పెద్దలందరికీ కూడాని మాట్లాడు. ఆర్మిల్ రాధాకృష్ణ గారికి, నూలి కిషోర్ గారికి మా హృదయపూర్వక నమస్కారాలండి, బాగా చేశారు, బాగా చేశారండి అందరికీ కూడా థ్యాంక్స్. అందరికీ నమస్కారం అండి. ఈటీవీ బృందం వారు చాలా బాగా చేశారండి, మాకు చాలా చాలా సంతోషంగా ఉంది.